కంపెనీ వాళ్ళు ఒట్టి పెసినారులా ఉన్నారు, లేకపోతే రెండే రెండు డ్రెస్సులు కుట్టిస్తారా? ఓ 15 కుట్టించచ్చు కదా. ఉండండి, రేపే నేను కోఆప్టెక్స్ లోన్ తీసి కుట్టించేస్తాను. లోనా? ఎందుకు? చూడు, వాళ్ళు 20 డ్రెస్సెస్ కుట్టిస్తా అన్నారే, కానీ నేనే వద్దన్నాను. ఎందుకో తెలుసా? ఉన్న ఈ రెండు డ్రెస్సులు ఇస్త్రీ చేయడానికి నీ చేతులు ఎంత కష్టపడిపోతున్నాయి కదా, అందుకని నేనే వద్దన్నాను. ఏ లోన్ మాత్రం వద్దే. నాకోసే కారు వచ్చింది, కారు వచ్చింది, చూసొస్తాను. ఏ రామరావు, జాలాదిపేట జంక్షన్ లో టీ మాస్టర్ సెలవు పెట్టినాడు, మేనో సార్ నిన్ను అవడ జోలి చేయం పరఞ్ఞు. చాపరాలు ఇందా వచ్చి టైం ఆచ్, వేగం కారులోటు కేరికాతే. అది మన కంపెనీ కారేగా. అవును రాణి, ఇలా కార్లో మీరు పంపకండి. స్వశక్తి మీద కారు కొనుక్కుని ఎక్కే వరకు నేను కారు ఎక్కనని ఒట్టు పెట్టుకున్నాను అన్నాను. అయినా కంపెనీ ప్రెస్టేజ్ ఈ కారు మీ దగ్గర ఉంచుకోండి అన్నారు, ఓకే అన్నాను. అయితే ఈ రోజు నుంచి మందే అన్నమాట. ఏమండి ఏమండి, ఈ రోజు శుక్రవారం కదండి, నేను గుడికి వెళ్ళాలనుకున్నాను. మీరు ఆఫీస్కి వెళ్ళే దారిలో నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోండి. ఆఫీస్ కార్లు సొంత పనులకు వాడడానికి వ్యతిరేకిని. మరేం పర్వాలేదు అల్లుడు, ఎన్నికల ప్రచారం కోసం గవర్నమెంట్ వెహికల్స్ వాడుకుంటున్న దేశం అంది, అందులో మన కారులో మనమ్మా వెళ్తే తప్పే ఉంది. అమ్మాయి నువ్వెన్ని గుళ్ళు తిరుగుతావు తిరుగు, తర్వాత అబ్బాయి ఆఫీస్కి వెళ్తాడు, వెళ్ళు. అది కాదు మాంగారు, బల్లీ వద్దని వస్తుంది మాంగారు. నిన్న దేవుడే కాపాడాలంటోంది, నేను వెళ్ళి మన కారు చూసొస్తాను అన్నట్టు అల్లుడు. ఈ వేటకి మీరు తిరగండి, రేపటి నుంచి కారు నాకు వదిలేయండి. కారు బాగుందయ్యా. ఏం కారు? మారిది కారు. మన ఎవరు? కేరళతలే. కేరళ నింగళారా? నేనా? మీ మేనేజర్ బాబు గారికి మామగారి అంకుల్. ఒన్ను పడదగా, తాన కలియాకరు. మాకు తెలిసిన వాళ్ళు నువ్వే చెప్పకలేదు. ఎన్నోడు కలిచాలుండలో జ్ఞానారా నా తాము విచారించే. నీకే కాదు మాకు ఉన్నాయి మిసాలు. మాంగారు మీరు లోపలికెళ్ళండి. ఎక్స్టెన్షన్ మాట్లాడు. అతను అదొక టైపు లేండి. ఏ టైపు మాత్రం? మేసం చూపించి భయపడతాడు ఏంటి? మనకి మనుషులు ఉన్నారని చెప్పు. చూడు, నేను రేపు వెళ్ళేటప్పుడు ఈ డ్రైవర్ మాత్రం ఉండడానికి వీలేదు. అలాగే మీరు లోపలికెళ్ళండి. ఏంటి వాగుతాడు ఆయన? అదొక టైపులే. మరే నువ్వు నాకు చిన్న సహాయం చేసి పెట్టాలి. ఇప్పుడు నా భార్య వస్తుంది, మనం వెళ్ళే దోవలో గుడి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోదాం. డ్రైవర్ భుజం మీద చేయి వేసి మాట్లాడతాడా? మన గౌరవిస్తాడా? నీకైనా బుద్ధి ఉండాలా? అదే డ్రైవర్ పోనీ, నూరా నువ్వే. ఏమి డ్రైవర్ చూస్తున్నావు పోనీ.